ఆన్లైన్ ఫుడ్ అంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. కొంతమంది డెలివరీ బాయ్లు మధ్య దారిలోనే ఆహారాన్ని స్వాహా చేస్తుంటే, మరికొందరు ప్యాకెట్లు మార్చి నాణ్యత లేని ఆహారాన్ని డెలివరీ చేస్తున్నారు. ఇటీవల నూడిల్స్లో రక్తంతో తడిచిన బ్యాండేజ్ కూడా బయటపడింది. తాజాగా ఓ కస్టమర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింకలు బయటపడ్డాయి. చైనాకు చెందిన ఓ మహిళ తన స్నేహితులతో కలిసి భోజనం చేయాలనుకుంది. ఈ సందర్భంగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆకలితో నకనకలాడుతున్న ఆమె స్నేహితురాలు పార్సెల్ విప్పి తింటుండగా అందులో చనిపోయిన బొద్దింకలు కనిపించాయి. దీంతో ఆమెకు వాంతి వచ్చే ఘనైంది. ఆమె ఆ ఆహారాన్ని పరిశీలించగా 40 వరకు బొద్దింకలు ఉన్నాయి. దీంతో ఆమె ఆహారం నుంచి బొద్దింకలు బయటకు తీస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఆహారాన్ని సరఫరా చేసిన రెస్టారెంట్పై చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు 15 రోజుల పాటు రెస్టారెంట్ని మూసివేయాలని ఆదేశించారు.